జనతా పార్టీ తోటి చంద్రబాబు నాయుడు గారు కలిసి ఎలక్షన్కి వెళ్లారు. ఆ ఎలక్షన్ లో ఆయన బద్ద విరోధులు కాంగ్రెస్ బీజేపీ. బీజేపీ వాళ్ళు ఒక పెద్ద పోస్టర్ వేశారు, చంద్రబాబు నాయుడు గారు ఏమో కటకటాలు వెనకాల నిలబడుకున్నాడు. ఆయన కటకటాలు వేసి బీజేపీ అధికారంలోకి వస్తే వెంటనే చంద్రబాబు నాయుడు కటకటాలు వెనక్కి వెళ్ళిపోతాడు అని రాసి పోస్టర్లు పంచారు, ఒక ఛార్జ్షీట్ వేశారు. ఈయన బసీలు కూలగొట్టేటువంటి బీజేపీ కమిటీ ఓటేసేదని ఈయన తిరిగారు. ఆ ఎలక్షన్ లో ఇండివిజువల్ గా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ బీజేపీకి వచ్చాయి. మన రాజమండ్రి కూడా జనతా వెంకటస్వామి నాయుడు గారు గెలిచాడు, పక్కన కాకినాడ కృష్ణరాజు గారు గెలిచాడు. ఆన్ ఇట్స్ ఓన్ టీడీపీతో అలియన్స్ కాదు. ఏమైంది, 12 సీట్లు ఈయన గెలిచాడు, 2 సీట్లు సిపిఐ వాళ్ళు గెలిచారు, కమ్యూనిస్ట్ గెలిచారు, 1 సీటు జైపాల్ రెడ్డి గారు జనతా గెలిచాడు. ఎలక్షన్ అయ్యి రిజల్ట్ వచ్చింది, కమ్యూనిస్టులు జనతా వదిలేసి తక్కువని చెప్పి వెళ్ళి వాజ్పేయికి సపోర్ట్ ఇచ్చి ప్రైమ్ మినిస్టర్ని చేశాడు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న వెసులుబాటు ఏంటంటే ఆయన దేశం కోసం ఏమైనా చేస్తాడు, క్వశ్చన్ చేయడానికి లేదు. ఇది నేను ఉత్తినే ఆయన మీద నాకేం కోపం లేదు, ఆయన అది ఎస్టాబ్లిష్ చేసుకుని ఉన్నాడు, గతంలో చేసి చూపించాడు. ఆయన ఇండియా మొత్తం మీద కమ్యూనిస్టులతో ఎలక్షన్కి వెళ్ళి ఎలక్షన్ అవగానే బీజేపీని సపోర్ట్ చేయడం, కాంగ్రెస్ చేసిన అర్థం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ కి కమ్యూనిస్టు కి ఒకటో అరవ కలుస్తాయి, సెక్యులర్ వాటిలోనో వేటిలోనో దాంట్లో కలుస్తుంది. అస్సలు కలవద్దు ఎవరికి, బీజేపీకి కమ్యూనిస్టులకి అస్సలు కలవద్దు. అటువంటి కమ్యూనిస్టులతో ఎలక్షన్ ఫైట్ చేసి బీజేపీ పిఎం కి సపోర్ట్ చేసి బయట ఉండి సపోర్ట్ చేసి నెగ్గించి బాలయోగ్యాన్ని స్పీకర్ చేసి అదంతా మీ అందరికి తెలుసుంది. అందుకని ఇప్పుడు కాంగ్రెస్ తో కలిసి రేపు ఎలక్షన్ కి వెళ్ళా, రేపు చంద్రబాబు నాయుడు గారికి వచ్చే సీట్లను బట్టి ఈయన మీద ఆధారపడి బీజేపీ వచ్చే అవకాశం ఉందంటే మారిన మోడీకి నేను మరొకసారి మద్దతు ఇస్తున్నానని చెప్పి మద్దతు ఇచ్చిన ఆశ్చర్యం లేదు. మోడీ కూడా మారిపోతాడు. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రయోజనం అక్కడ దేశ ప్రయోజనం ఒకటే, రాష్ట్రం దేశం సర్వం చంద్రబాబు. మీరు అది అదిగా నేనేమి వెటకాలనట్లేదు, ఆయన చెప్పిన తీరి అది. ఈవేళ హెడ్లైన్స్ ఏంటి, నేను ఏం చేసినా ఈ దేశం కోసం చేస్తున్నాను. అందుకని ఖచ్చితంగా ఆయన్ని ప్రశ్నించేటువంటి హక్కు మన ఎవరికి లేదు, ఆయన ఉంగరం ఉండదు వాచి ఉండదు. అది అంత సింపుల్ గా బతుకుతున్నటువంటి మనిషి ఈ దేశం కోసం నేను ఎన్ని కాంగ్రెస్ తోటి కలుస్తున్నాను అని వేసి, అందుకే దాన్ని నేనే క్వశ్చన్ చేయట్లే. నేను ఊరికే మనం అన్నవి జరుగుతున్నాయి కాబట్టి ఇలా జరిగే అవకాశం ఉందేమో అని ముందే చెప్తున్నాడు. కాంగ్రెస్ తో కలిసిన ఆశ్చర్యపడద్దు, ఎవడో కంగారు పడి తిట్టేయకండి అని చెప్పాను. రోజు పొద్దున్నే చూస్తుంటే పొద్దున్న సాయంత్రం డిబేట్లు ఒకళ్ళొకళ్ళు మామూలు కొట్టుకుని చచ్చిపోయే లెవెల్లో చేస్తున్నారు. ఇప్పుడు ఇవాళ చూడండి అందరూ మారిపోయి అంటారు, ఎందుకంటే సేమ్ ఇదే పరిస్థితి. మనకి విచిత్రం ఏంటంటే కార్మికులకి ఇప్పుడు ఇందాక చెప్పాను ఎగ్జిక్యూటివ్స్ ఆఫీసర్స్ వాళ్ళు పనిచేసుకుంటే కార్మికులు అందరూ కొంచెం ఇవ్వండి ఒక యూనియన్ అన్నా పెడతారు. మనకి ఇక్కడ ఏమైందంటే ఓటర్స్ కి ఏమి యూనియన్ లేవు, మా షేర్ మాకు బారేంటి అని వాళ్ళు వెళ్ళి ఆ రోజు ఎంత పేమెంట్ ఇస్తే ఆ రోజు అన్న లెవెల్లోకి వచ్చేసారు. దాంతో ఇన్ని వేల కోట్ల రూపాయలతో పాటు దేవుడి భూములు, రెవెన్యూ భూములు, ఇసుక, మట్టి మొత్తం తుక్కు తుక్కు చేసి పారేశారు. ఇది రేపు కేబినెట్ లో ఖచ్చితంగా ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి మీద శాసనసభ్యుడు నిర్ణయం తీసుకోవడానికి అధికారాలు కల్పిస్తూ కేబినెట్ తీర్మానం చేస్తే దాన్ని క్వశ్చన్ చేయడం లేదు. ఇట్స్ నాట్ అంత చూస్తున్నాను. ఒక కమిటీ ఇప్పుడు జన్మభూమి కమిటీ దారు వాడు వాడు వ్యాపారం దేశం కోసం చేస్తున్నాను అంటాడు. వాళ్ళకి అదే వాళ్ళకి అందుబాటులో ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ కూడా కలిశారు కాబట్టి ఇప్పుడు మీరు అడగండి, ఇప్పుడే అడగండి అని ఏంటో బాబు మేము చెప్పిన వాటికన్నా సార్. ఇప్పుడు డాక్టర్ రామచంద్రరావు గారు కోర్టులో వేశాడు కేంద్రంగా చెల్లించాలని, దాంట్లో ఇప్పటి వరకు స్టేట్ గవర్నమెంట్ రిప్లై అయ్యలే. ఈయన అడిగింది స్టేట్ గవర్నమెంట్ తప్పని కాదు, కేంద్రం కట్టవలసిన దానికి డబ్బులు ఇవ్వట్లేదు, కేంద్రం ఇవ్వాలి పూర్తిగా వేసాడు. ఈయన వేస్తే స్టేట్ గవర్నమెంట్ ఒక పార్టీ అందులో, స్టేట్ గవర్నమెంట్ ఇది నిజమైన అయ్యారు కదా వేయలే, ఎందుకంటే కాంగ్రెస్ కూడా వేసాడు కాబట్టి. ఇప్పుడు వేయలే తెలంగాణలో కాంగ్రెస్ వాడు సుధాకర్ రెడ్డి వేసినా వేశారు అక్కడ. కారణం ఏంటంటే అక్కడ తెలుసు వాళ్ళకి కాంగ్రెస్ తో కలిసి వెళ్ళాలి తప్పదని. అప్పటికే చంద్రబాబు గారు కేసీఆర్ ని అడిగారు మన ఇద్దరం కలిసిపోదామని, కేసీఆర్ ఒప్పుకోలేదు. ఆయనే చెప్పాడు అది, కేసీఆర్ ని అడిగాను ఆయన ఒప్పుకోలేదు, ఆ తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలని చెప్పాను ఆయన ఒప్పుకోలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే ఈ భారతదేశంలో ఉన్న ఒక వెసులుబాటు ఏంటంటే ఎవరితో అన్నా ఎప్పుడైనా ఎలాగైనా కలవచ్చు.
అది చంద్రబాబు నాయుడు. అందుకని ఆయన ఏదైనా ఆయనకున్న ఓటు ఆయనకు ఉంది కదా, ఆయన పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఆయనకుంది అని నమ్ముతున్నారు జనం. రేపు ఎలక్షన్ లో ఇంకో రకంగానూ ఇంకో రకంగానూ నెగ్గడానికి తెచ్చుకోవడానికి కాంగ్రెస్ కలిసి వస్తుందని ఆయన లెక్కేశారు. ఒక ఎలక్షన్ కమ్యూనిస్టులతో అయితే, ఒక ఎలక్షన్ బీజేపీతో అలా కొట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ తో కలిసి ఉండే పరిస్థితి వచ్చింది. ఓకే, ఇవన్నీ తప్పు, సంకీర్ణ రాజకీయాల్లో ఈ ఎలియన్స్ అవి తప్పు. కనీసం దీనివల్ల ప్రజలకు కూడా ఏదో బెనిఫిట్ జరిగింది అనేటువంటి ఒక అపోహలా కలిగించండి. ఇదిగో చంద్రబాబు నాయుడు గారు వెంటనే కాంగ్రెస్ వాళ్ళు చెప్పగానే కంటం తీసి పోలవరం దాని మీద వెంటనే ఎంక్వైరీ పెట్టి పిలిచాడు. ఏంటి జట్కర్ ఔటింగ్, ఇదేంటి అదేంటని అనేటువంటి కాంగ్రెస్ వాళ్ళకి కొంచెం ఆనందం వేస్తుంది. రాజీనామాలు చేసి పోకుండా వాళ్ళు కూడా మనతో కలవగానే మనం అడిగిన వాటన్నిటికీ సమాధానాలు చెప్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగాలి అనుకుంటే ఎందుకు ప్రతి ఐదేళ్లకి ఎలక్షన్? ఇదే పరిస్థితి కొనసాగుతుంది. రేపు చంద్రబాబు జగన్ కలిసిపోతే, ఎందుకంటే జగన్ చంద్రబాబు కూడా నాలుగేళ్ళే, కాంగ్రెస్ చంద్రబాబు కూడా 84 నుంచి ప్రారంభం, 84 చేరాడు, 84 నుంచి ప్రారంభం. ఇన్నేళ్ళని చాలా సింపుల్ గా దేశం కోసం వదిలేశాడు. రేపు జగన్ తో కూడా త్యాగం చేయొచ్చు. ఏంట్రా ఇది మీరు పెట్టినటువంటి ఉద్దేశాలు ఏంటి, ఎందుకు కారణాలు ఏంటంటే, మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు తర్వాతే ఇంత వైలెంట్ రియాక్షన్ వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ కూడా వచ్చి నాకు, నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం నేను వెళ్ళి టీడీపీ ఎంపీలందరినీ మీట్ అయినప్పుడే నాకు అర్థమైపోయింది. నేను మీకు చెప్పాను కూడా ఏంటంటే, ఆయన క్వశ్చన్ పెడదాం అనుకున్నది, క్వశ్చన్ పెట్టడానికి అక్కడ డిస్కషన్ లో వద్దండి, కాంగ్రెస్ తో మనకి ఎందుకంటే గొడవ అన్న లెవెల్లో తీర్మానం పెట్టుకున్నాం, కాంగ్రెస్ తో కూడా ఎందుకు వచ్చింది గొడవ అన్న విషయం అర్థమైంది. అర్థమైంది సరే, వాళ్ళ పార్టీ నిర్ణయం మనం ఏంటి అడగగలం. ఇప్పుడు హౌస్ లో జరిగినటువంటి ఒక దారుణం, ఆ హౌసే ప్రచురించిన బుక్ ద్వారా ఇలా చేసామని బయటకు వచ్చిన ఒక క్వశ్చన్ పెట్టడానికి కూడా ఏ పార్టీ ఒప్పుకోని పరిస్థితిలో రాజకీయాలు ఉంటాయి. దీనికి రాజకీయం అంటారా వ్యాపారం అంటారా? మనం ఏమి అక్కడ తీసుకుని ఆ ప్రభుత్వం మీరు రాజీనామాలు చేసి మళ్ళీ కంటెస్ట్ చేయండి, వెంటనే వచ్చేయండి, లేకపోతే స్టాల్ చేయండి, వెళ్ళదండి, గొడవ చేయండి కదా క్వశ్చన్ పెట్టమన్నాం. దానికే ఏ పార్టీ అంగీకరించలేదు. ఇంత పెద్ద ఉద్యమం చేసి ఇంత గొడవ చేసి ముంచేశారు ముంచేశారని రోజులు ఏడుస్తూ అవును ముంచేశామని వాళ్లే ఒకటి ఓ బుక్ రిలీజ్ చేస్తే ఆ బుక్ చూపించి అడగండి కూడా అడగడానికి లేదు. ఎందుకంటే ఎవరి ఇంట్రెస్ట్ లేవు, పార్టీ ఇంట్రెస్ట్ వాళ్ళది, పబ్లిక్ ఇంట్రెస్ట్ కాదు. రేపు అంతే, ఇదే చంద్రబాబు నాయుడు గారి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని అడిగిన వాళ్ళతో ఎలా మాట్లాడాడో అన్ని ఇప్పుడు ఇవి వచ్చాయి కదా, వీడియోలు వచ్చేస్తాయి. ఆ గుంటూరు తోటి పెట్టారు వాట్సాప్ లో, గుంటూరుకి రాహుల్ గాంధీ వస్తుంటే ఏ మొహం పెట్టుకుని వస్తాడండి మన స్టేట్, ఏం చేయమంటాడు, దండలేయాలి అక్కడ, ఉంచేశాడు మొత్తం స్టేట్ ని. అది ఓ తెగ పెట్టేస్తాను. ఎక్కడ ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ఉంటేనే మంచిది అన్న మాట ఒకటి లేదు అసలు. నా 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఫస్ట్ 5 ఇయర్స్ తీసేస్తే, అంటే అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలండి, ఫస్ట్ 5 ఇయర్స్ తీసేస్తే ఒకటి లేదు. సరే ఎవరెవరితో కలుస్తున్నారో ఏంటి అన్నది పక్కన పెట్టి కొత్త ఏజెండా ఏంటి చెప్పండి. గొడవల్లో కూడా ఎవరికి రాలేదేమో. ఈ రైడ్లు మామూలుగా ఉంటాయి. మొన్న కాంట్రాక్ట్ అడిగాను, ఏమంటే నవయుగ వచ్చి మొదలెట్టుగానే సీఎం బాధపడ్డారు, నవల లేకుండా ఉచితంగా చేసి పెడతానని చెప్పి ఆయన ముందుకు వచ్చి మొత్తం అన్ని రికార్డులు అధిగమించి విపరీతంగా కాంక్రీట్ పోసేస్తుంటే ఆయన మీద రైడ్ ఏంటండి అని ఆయన స్థాయి కాంట్రాక్టర్ ఒక ఆయన అడిగాను. అడిగితే ఆయన ఏం చెప్పాడు, ఒక 1,000 కోట్లు వర్క్ వచ్చింది అనుకోండి, దాంట్లో మంచి గవర్నమెంట్ అయితే ఒక 50 కోట్లు కిక్ బ్యాక్స్ ఉంటాయి, ఒక మోస్తరు కరప్ట్ గవర్నమెంట్ అయితే ఒక 150 కోట్లు ఉంటాయి కిక్ బ్యాక్స్. ఇవి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తెలుసు, పెద్ద వర్క్ వచ్చింది అనగానే వీడు 100-150 కోట్లు బ్లాక్ చేయాలి. ఎందుకంటే ఇంకా మనకి కిక్ బ్యాక్స్ వైట్ లో ఇచ్చి చెక్ ద్వారా ఇచ్చి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసే విశ్రువాటి ఇంకా రాలా, నేను క్యాబినెట్ లో పెట్టి చేసేయచ్చు అనుకోండి అది కూడా, అందుకని బ్లాక్ చేయాలి. ఆ బ్లాక్ చేయడానికి
ఖచ్చితంగా వీడు 1000 కోట్ల వరకు వచ్చిందంటే వీడు ఒక 100 బ్లాక్ చేసి ఉంటాడు అని టక్ మన ఎన్నో రైడ్ కొడతారు. ఆ రైడ్ కొడతారని రైడ్ ఇతనికి తెలుసు, ఆడకి తెలుసు. ఆ రైడ్ వల్ల ఏంటంటే అవుట్కమ్ ఇంకో 25 కోట్లు ట్యాక్స్ కట్టని అడుగుతారు. ఆ 25 కోట్లు ట్యాక్స్ కట్ అది ఏదో అడిగి కట్టించేసుకోవచ్చు కదా అంటే కాదండి బాబు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క టార్గెట్లు ఉంటాయట. రైడ్ లో ఎంత కొట్టాలి అన్న టార్గెట్ ఫుల్ఫిల్ చేయాలి. అంటే వాడు ఇవ్వడానికి ఇష్టపడకపోతే వీళ్ళు వెళ్ళి వాడి దగ్గర బలవంతంగా లాగిన సొమ్ము ఉంటే తర్వాత మామూలుగానే ఉంటారు. ఫస్ట్ టైం చూసాం చంద్రబాబు నాయుడు గారు షేక్ చివరైపోయి నా మనుషుల మీద రైడ్ చేస్తున్నారని ఆ కారణంగా అక్కడ వెళ్ళి కాంగ్రెస్ తోటి కలిసిపోయి ఎక్కడికి పోతుంది కొంచెం ప్రజలతో పంచుకోండి. చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళు సర్వీస్ అయింది ఈ రాష్ట్రంలో, మీరు రికార్డు ఎప్పుడో భద్రపట్టలేదు. మీకన్నా ఎక్కువ టైము సీఎం చేయగలిగిన వాడు ఇంకోసారి అవకాశం లేదు రాదు. మీ కొడుకు సీఎం అవ్వాలన్నా, మనవడు సీఎం అవ్వాలన్నా, మీ కుటుంబం రాజకీయాల్లో స్థిరంగా ఉండాలన్నా చంద్రబాబు నాయుడు అవసరం అనుకున్నప్పుడు ఆనెస్ట్ గా కూడా ఉండగలరు అని ఒక మెసేజ్ పంపించండి. ఈవేళ మీకు డబ్బులు ఇబ్బందే లేదు, 3000 కోట్ల రూపాయలు వస్తు ఆయన హెరిటేజ్ ఫుడ్ మొన్న ఏదో షేర్లు అమ్మితే దాని ప్రకారం లెక్కేస్తే 3000 కోట్ల రూపాయల వత్తులోకి పాలు పళ్ళు అమ్ముకునే వ్యాపారం అంటూ మొదలెట్టింది, ఆ లెవెల్లోకి వచ్చింది. మీకు కలిసి వచ్చింది, మీకు రామారావు గారు అందుకోవడం కలిసి వచ్చింది, సీఎం అయ్యారు, చక్రాలు తిప్పారు, ఆ లెవెల్లోకి వెళ్ళారు. ఈవేళ మొత్తం ఢిల్లీలోనే చక్రం తిప్పుతున్నటువంటి పేరు వచ్చింది. మీరు ఏం మాట్లాడినా ప్రజల్లో అటెన్షన్ వచ్చింది. అరే చంద్రబాబు కూడా ఆనెస్ట్ గా ఉంటాడా అని ఒక్క శాతం అండి ప్రజలకి, నిజంగా చెప్తున్నాను నేను. ఇవ్వకండి ఆయన, ఈవేళ ఎన్వైరన్మెంట్ ఉంది, ఆయన ఏమి చేయగలేదు, రేపు ప్రకటించమండి. మొత్తం ఈవేళ నుంచి వారం రోజుల లోపల పెట్టేస్తున్నాను గవర్నమెంట్ కి సంబంధించినటువంటి అన్ని అకౌంట్లు, ఇంత ముందు కూడా అడిగాను నేను, అన్ని అకౌంట్లు పాస్వర్డ్ లేకుండా తీసేసి పబ్లిక్ కమిటీ వేస్తున్నాను. ఈ కమిటీ వాళ్ళు మీరు ఇచ్చిన ప్రతి కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకుంటారు, దీనికి జుడిషియల్ పవర్స్ ఇస్తున్నాను. ప్రతి జిల్లాకి ఒక కన్జ్యూమర్ కౌన్సిల్ పెట్టినట్టుగా యాంటీ కరప్షన్ కోర్టు పెడుతున్నాను. ఇప్పుడు నేను ఎలాగైతే అయినా ఇప్పటిదాకా జరిగింది ఏదో జరిగింది అవన్నీ మర్చిపోదాం, భవిష్యత్ గురించి ఆలోచిద్దామని మాట అన్నాడు. ఇప్పటిదాకా జరిగిన కరప్షన్ జరిగిపోయింది, వదిలేయండి. ఈవేళ చేయండి, అది మీకే ఉందా వెసులుబాటు? అధికారంలో ఉన్నారు, ఇంకా 6 నెలల టైం ఉంది, చెప్పండి కంప్లైంట్ ఎవరు పెట్టినా సరే ఇమీడియట్ యాక్షన్. మీ పక్కన ఉన్న వాళ్ళు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు శాశ్వతం కాదు, కానీ ఇలాంటి పని చేస్తే ప్రజలు శాశ్వతం అయిపోతారు. ఎందుకు అసలు ఆలోచన రావట్లేదు?